మన రాష్ట్రంలో వంకరగా తప్ప వేరే రకంగా ఆలోచించలేని ప్రతిపక్షం దాని అన్నదమ్ములు తప్ప ఇంకా వాళ్ళకు ఏం వెతకడానికి ఏమీ దొరకకపోయి ఏదైనా సరే కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు, నిలబడి అంటే ఎందుకు నిలబడినావు, నవ్వితే ఎందుకు నవ్వావు, నవ్వకపోతే ఎందుకు నవ్వలేదు, ఏదైనా చెప్పగలరు. ఎందుకంటే అది వంకర, మొత్తం బుద్ధి మనుషులు కంప్లీట్ వంకరే కాబట్టి తందాన అని లేకపోతే లీడ్ కూడా చేసే మీడియా అలాంటిదే ఉంది కాబట్టి దాని నుంచి నిన్న రాత్రి నుంచి దాన్ని లాగుతున్నారు. నిన్న రాత్రి కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఇందులో నిర్మలా సీతారామన్ చెప్పిన దాంట్లో కొత్తది ఏముందో ఎవరికి అర్థం కావట్లేదు. మరి మీరైనా ఎవరన్నా చెప్పండి, ఏమన్నా కొత్త పాయింట్ అన్నారా? 100% వాళ్ళది కాదా? అమ్మాలనుకున్న ఇంటెన్షన్ నిజం కాదా? ఎందుకు వాళ్ళ పార్ట్నర్ జనసేన, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అదే చెప్పారు కదా, బీజేపీ పాలసీ నేషనల్ దాంట్లో ఇది ఒకటి సపరేట్గా చూడట్లేదని. కానీ ఆయన మళ్ళీ సన్నాయి నొప్పులు నొప్పుతాడు, పార్లమెంట్లో పోరాడండి ఇంకోటి పోరాడు. నువ్వు పోరాడొచ్చు కదా, నువ్వు పార్ట్నర్, వెళ్ళి కూర్చొని మెడలు వంచొచ్చు కదా, లేదంటే అలగచ్చు కదా, చిన్న తమ్ముడివి అలాగే కూర్చోవచ్చు కదా. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ సన్నాయి నొక్కడం ఏంటి? ఇంకోరెవరో అంటారు రాజీనామా చేయండి అని. అసలు ఎవరు వీళ్ళు? నిన్నటికి నిన్న ఎన్నికల్లో 15%, 10% కూడా రావట్లే. రాజీనామా చేసి ఏమవుతుంది? చేస్తే మళ్ళీ గెలుస్తాం. ఇంకొక ఆయన ఇప్పుడే విన్నా, ఏదో పోటీ పెట్టమన్నాడంట, మేము పోటీ పెట్టమని. ఏదో వీళ్ళు పోటీ పెడతారని ఎవరిని భయపడి రాజీనామా చేయకుండా అంటారా? దేనికైనా ఒక అర్థం ఉండాలా, ఏ ఇష్యూ మీద ఏ స్టెప్లో ఏం చేయాలి, ఏం చేయాలో, ఎట్లా డీల్ చేయాలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఖచ్చితంగా డీల్ చేస్తాం. మీ అందరికంటే అంటే మిగిలిన వాళ్ళకి పాలనానుభవం లేకపోవచ్చు. ఆ పెద్ద ఆయన మన వృద్ధుడు చంద్రబాబు గారికి అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన కంటే 1000 times బెటర్గా దీని డీల్, 10,000 times బెటర్గా దీన్ని డీల్ చేస్తాం. సెంటర్ని ఇంప్రెస్ చేసి ఏ రకంగా చేద్దాం కదా. అందులో భాగంగానే ఈ అప్రహెన్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇచ్చేయడం కోసమే డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ గారు హీఈస్ ప్రిపేర్డ్ టు లీడ్ ఎ డెలిగేషన్ ఆఫ్ ఆల్ పార్టీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రేడ్ యూనియన్స్ అనేది ఈరోజు లెటర్లో సారాంశం, అది ముఖ్యం. దీనికి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫాస్ట్గా అది వచ్చేస్తే వెళ్ళి చెప్దాం, అక్కడ ప్రభుత్వం ఏమేం చేయాలనుకుంటుందో ఇది చెప్తుంది, మిగిలిన వాళ్ళు కూడా సలహాలు ఇవ్వచ్చు. అలాగే ఇంతకుముందు సీఎం గారిని కలిసి ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కూడా చెప్పినట్టున్నారు, ఒరిస్సాలో ఇంతకుముందు ఉండేవి వాటి ఐ థింక్ పీరియడ్ అయిపోయినట్టుంది లీజ్ అని, ఐరన్ ఓర్ మైన్స్, అలాంటివి మళ్ళీ రెన్యూ చేయించుకోగలిగితే దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్, కాస్ట్ బాగా తగ్గుతుంది అనేది ఉన్నాయి. దీంట్లో మా అబ్జెక్షన్ నిన్న జరిగిన దాని మీద, నిర్మలా సీతారామన్ గారు అన్న దాని మీద, వీళ్ళు ప్రజెంటేషన్ ఇంగ్లీష్ రాదనుకోవడానికి లేదు. మళ్ళీ అందులోనే 2 మాటల్లో 2 రకాలుగా వాడినారు. ఆ 2 పత్రికలు రామోజీరావు, రాధాకృష్ణ, వీళ్ళిద్దరు. మిగిలిన టీవీలో నేను గమనించలే, బహుశా TV5 అలాగే ఉంటాడు, ABM దాని మీద డిస్కషన్ జరిపించాడేమని ప్రింట్లో చూసింది. నేను చూస్తే ఈరోజు ఆమె నిన్న క్లియర్గా చెప్పినంత వరకు లాస్ట్ పేర ఏది, నిర్మలా సీతారామన్ గారు మా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ది స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ RINL, అది అందరూ అదే రాశారు. హౌఎవర్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ ఇన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ యాజ్ అండ్ వెన్ నీడెడ్ and their support is also solicited in the matters that require their intervention. ఇది గ్రామర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆల్రెడీ కన్సల్ట్ చేసి ఉన్నా, ఆల్రెడీ సోలిసిట్ చేసి ఉన్నా, పాస్ట్ టెన్స్లోనే రాసేవాడు వచ్చేది వాజ్, లేదా ఈజ్ బీయింగ్ కంటిన్యూ అవుతుంటే ఈజ్ బీయింగ్ అనేవాళ్ళు. ఇక్కడ జనరలైజ్డ్ నార్మల్ ప్రొసీజర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. మామూలుగా అయితే వుడ్బీ అనాలి, వుడ్బీ కన్సల్టెడ్ అనాలి, జనరలైజ్డ్ ఇది అన్నట్టు. ఖచ్చితంగా ఇదైతే కన్సల్ట్ చేసినట్టు కాదు. దీని మీద 2 పత్రికలు చూస్తే 2 రకాలు రాశారు. ఎందుకు ఇంత వివరణ ఇస్తున్నా అంటే వీళ్ళ మిస్చీఫ్ కావాలని ఎట్లా వంకర ఆలోచనతో ప్రజల తలకాలలో విషం నింపాలని చూస్తారనేది చెప్పడం కోసం. దీంట్లో ఫస్ట్ సెంటెన్స్లో గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సల్టెడ్ ఇన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ అన్న చోట సంప్రదిస్తూనే ఉన్నాము అని అన్నారు. అండ్ వెన్ and as and when needed, and their support is also solicited in the matters that require their intervention. And agar matram alanti idu uchinappudu vallanu kortam maddatu kortamu ani future dinni ichcharu. దాంట్లో దురాలోచన ఎంత క్లియర్గా కనపడుతుందంటే ఆ అక్షరాలు రాయడంలోనో పొందుపరచడంలోనో హెడ్డింగుల్లో పెట్టడంలోనో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కంకరెన్స్ ఇచ్చినట్టు, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు, రాష్ట్ర ప్రభుత్వం ఓకే అన్నట్టు, విచ్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఉంటే దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు? ఈ ప్రాసెస్ ఏదో ముందే మొదలయ్యేది. నిజంగా కానీ అడిగింటే అవునబ్బా మీ ఆస్తే, కానీ మీ ఆస్తి మీరు అమ్మితే ఇక్కడ పరిస్థితి ఏంటి, గ్యారెంటీ ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ కేర్ టేకింగ్ గవర్నమెంట్ బాధ్యత కదా, స్టేట్ గవర్నమెంట్ బాధ్యత కదా అని అడిగేవాళ్ళు. చంద్రబాబు గారు లాగా దాన్ని ఇంకొందుకు వాడుకునేవాళ్ళం కాదు. ఆయన కదా అప్పుడు స్పెషల్ స్టేటస్ అయితే అర్థనత పెట్టి ఆకట్టు పెట్టి దానికి బదులుగా ప్యాకేజ్ బ్రహ్మాండం అని ఇవి చేసి అట్లా చేయాల్సిన అవసరం లేదు, చేయరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలకు తెలుసు. అయితే చిన్నగా డౌట్లు రైజ్ చేయించడానికి ఇలాంటి మాటలు రాయడము, ఇంగ్లీష్ రాదనుకోవడానికి వీల్లేదు. మొత్తం తలకాయ నిండా విషపూరితమైన ఆలోచనలే. కాబట్టి ఆయన రామోజీరావు గారికి కానీ రాధాకృష్ణ గారికి కానీ వీళ్ళిద్దరికీ ఎప్పుడూ వంకర ఆలోచనలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని డార్క్ షేడ్లో ఎట్లా చూపాలనేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని డార్కర్ షేడ్లో ఎట్లా చూపాలి అనే తప్ప వేరే ఆలోచనలు ఉండవు. కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని ఏదో కుక్ చేసి అలా పడేసి స్క్రీమింగ్ హెడ్లైన్స్లో పెట్టేసి పడేశారు. దాని మీద చర్చలు, చర్చోపచర్చలు, దీనికి ఎక్స్ప్లెనేషన్. దాని మీద అప్పటికే దాటిపోయినారు 2 అడుగులు. ఒకరేమో ఇవన్నీ అయిపోయి వీళ్ళు ముందే కుమ్మక్క ఇలా నుంచబడి మాట్లాడుకున్నారు ఒకరంటారు. ఇంకొకరేమో మీరు ఇదిగా సొల్యూషన్, రాజీనామా చేయండి, మేము పోటీ చేయము, మీకు ఇదిగా అని అంటారు. అసలు ఇంతకంటే బాధ్యతారాహిత్యం ఏదైనా ఉందా రాజకీయ పక్షాలకు? హౌ టు ప్రొటెక్ట్, దీన్ని నిలబెట్టాలనేది ఆలోచించకుండా ఊరికే గొడవ చేస్తాం అనేందువల్ల ఎస్ కార్మికులు గొడవ చేయాలి, వాళ్ళకు వచ్చిన అభద్రతా భావాన్ని తొలగించేంత వరకు గొడవ చేయడము, దానికి సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్న విషయము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం కూడా ఆల్రెడీ పోయింది. నిజంగానే వాళ్ళు వర్రీ కావడం అత్యంత సహజం. ఈ టైంలో వీఆర్ విత్ యూ అని ముఖ్యమంత్రి గారు అన్నారు. అందుకోసమే మొన్న బంద్ రోజు కూడా పూర్తి మద్దతు ప్రకటించడం, ఆర్టీసీ బస్సులు కూడా తిరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. To send a message to center that entire state is with the workers and employees of or their families of Vizag Steel అనేది మెసేజ్ స్ట్రాంగ్గా పంపించాం. ఇప్పుడు ఆల్ పార్టీ పోతే మరి బీజేపీ స్టేట్ లీడర్స్ ఉన్నారు, లెట్ దెమ్ ఇంప్రూవ్, వాళ్ళకు ఛాన్స్ దొరుకుతుంది. అలాగే వాళ్ళ పార్ట్నర్ ఆయన జనసేన ఉన్నారు, ఆయన హీ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఇంప్రెస్ అపాన్ దెమ్. సిక్నెస్ పూర్తిగా తీసుకుపోయి క్లోజరో ఇంకోటో తప్ప వేరే మార్గం లేని చోట ఆలోచించిన అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి అన్ని రకాల వయబిలిటీ, ఆల్రెడీ ప్రాఫిట్స్ నడుస్తున్నాయి, వర్కింగ్ రన్నింగ్, దీంట్లో బ్రేక్ ఈవెన్ ఉంది. ప్రాఫిట్లో పోతున్నప్పుడు పాతాపుల నుంచి బయటపడడానికి ఎట్లనేది ఆలోచించడం పెద్ద సమస్య కాదు. దాన్ని పూర్తి ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీకి ప్రాస్పర్ చేయడానికి ఈ ఛాలెంజ్ని ఒక అవకాశంగా తీసుకుని, మంచి అవకాశంగా తీసుకుని దాన్ని నిలబెట్టడానికి ఇప్పుడు ఆ పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి అందరం కలిసి చేయాల్సిన దీంట్లో కలిసే చేద్దాం. కానీ దీనికి వేరే అర్థాలు లాగడము లేక ఛాలెంజ్లు వేయడము వీటి వల్ల ఏం ఉపయోగం లేదు. టీవీ డిబేట్స్ పనికి రావచ్చు, లేదా పేపర్లో కొంత రాయడానికి పనికి రావచ్చు. సో ఇప్పటికైనా ఈ తప్పుడు రాతలు మానుకోకపోతే ఇంకా మిమ్మల్ని మించిన దౌర్భాగ్యులు అసలు ఈ రాష్ట్రంలో మీ పత్రికలు ఉండడం దౌర్భాగ్యం అనుకోవాలి. మీరు దీని నుంచి బయటపడకపోతే మీకు వాట్ యు కాల్ జర్నలిస్టులుగా కాదు, తీసేయండి, పత్రికలుగా కూడా మీరు చెప్పుకోవడానికి కూడా పనికిరారని వాళ్ళిద్దరిని హెచ్చరిస్తూ ఆ 2 పత్రికల్లో స్పెసిఫిక్గా